ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदामयं ददाति स्वापदान्तकम्। अंदर जपड़ी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। अरे प्रसाद अट रमन दिशा पड़ा प्रसाद पेटा लोपल हरे कृष्ण कार्तिक मासंलो एदैते रोजु कनल विंदुगा विनल विंदुगा ఆనందంగా ఉంటుందా లేదా అయిపోతుంటే మనకి బాధగా ఉంటుంది? ఇంకా ఇదే విధంగా పండుగలు జరుగుతూ ఉండాలి. ఇక్కడ మీరందరూ కూడా అసలు ఈ దీపారతులేంది ఈ యశోద దామోదరులు దీన్ వెనకాల ఉండేటువంటి విషయాలు ఏంది మనం ఒక అరగంట సేపు మనుషులంతా కూడా వాళ్ళు శాశ్వతమైనటువంటి ఆనందం టెంపరీ కాదు టెంపరీ ఆనందం కాకుండా శాశ్వతమైన ఆనందం అందుకే మనం అగసాట్లు పడుతూ ఉంటాం ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అదే రకంగా ఎప్పుడు కూడా నిలకడగా ఉండేటువంటి ప్రేమ మనం ప్రేమలో ఎలాంటి కలతలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అది ఎప్పుడు కూడా ప్రవృద్ధి మానవతా ఉండేటువంటి అంటే ప్రేమ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. లేకపోతే అది ప్రేమ కాదు, ప్రేమ యొక్క లక్షణము అది పెరుగుతూ ఉంటుంది. ప్రభుపాద ప్రభుపాద అంటే మాకు ప్రేమ. ఆయన పోయినా కూడా ఆయన చెప్పినట్టుగా జాగ్రత్తగా నడుస్తూ నేను ఆయన అంటే ప్రేమ అభిమానం. ఆయన మాకు శాశ్వత ఆనందానికి మార్గం చూపించాడు. ఆయన ఈ సంసారంలో ప్రేమలు ఎత్తుక్కోకుండా ఎవరు ప్రేమలో పడితే మీకు ఇంకా ఎక్కడి నుంచి ప్రేమ ఆశించాల్సిన అవసరం లేదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రేమను ఆశిస్తూ ఉంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ వ్యక్తి నన్ను గౌరవించాలా, ఈ వ్యక్తి నేనంటే అభిమానం ఉండాలా, ఇట్లంతా ప్రతి వ్యక్తి వాళ్ళ స్వార్థం కోసం బతుకుతూ ఉంటారు. మనల్ని ఎవరు పట్టించుకుంటారు? మనల్ని ఎవరు పట్టించుకుంటే దేవుడే పట్టించుకునేది, ఇంకెవరు లేరు. ఇది దేవుడు అందరినీ చూసుకోగలడు. మనం ఎంతమంది చూసుకో నలుగురు మనవాళ్ళు ఉంటారు, ఒకరిని ఎత్తుకుంటే ఇంకోటి ఏడుస్తుంది. నాకు అటెన్షన్ చేయటం లేదు. అంటే ఈ దామోదర్ లీల ద్వారా భగవంతుడు ఆయన భగవంతుడు శాశ్వతము, ఆత్మ శాశ్వతము, మనకి
భగవంతుడు ఆయన ఆమ్నిసియంట్ ఆమ్నిప్రెజెంట్ ఆమ్నిపొటెంట్ ఆమ్ని అంటే సర్వ తెలుగులో సర్వ అంటే సర్వసమర్థుడు సర్వశక్తిమంతుడు ఆమ్ని ప్రెజెంట్ మనకు మామూలుగా మనకి ఎంత మనల్ని చూసుకునే వ్యక్తి ఉన్నా కూడా వాడు కూడా బాడీగార్డ్ ఉంటాడు బాడీగార్డ్ని ఆయన కూడా మధ్యలో వదిలిపెట్టుకోవాలి ఆఫ్టర్ ఆల్ మనిషి ఆయన ఆయన కూడా టాయిలెట్కి పోవాలి ఆయన కూడా నిద్రపోవాలి మోడీ గారు బాడీగార్డ్స్ నిద్రపోతారా లేదా నిద్రపోతే పని చేయలేరు మోడీ గారిని లేపేస్తారు అంతే కదా బాడీగార్డ్ ఫుల్గా రెస్ట్ తీసుకుని అప్పుడు రంగంలో దిగుతారు అప్పుడు యాక్టివ్గా ఉంటారు మీరు నిద్రపోకుండా ఆయన వెనకాల తిరిగితే మీరు నిద్రపోతుంటే ఎవడో మిమ్మల్ని లేపేస్తారు బాడీ గార్డ్ లేపేస్తారు అంటే మనుషులు ఎవరో మనంత ఎప్పుడు ఉండలేరు ఏ మనుషులు మనంత ఎప్పుడు ఉండలేరు వాళ్ళ టైం వాళ్ళ రోగం వస్తుంది ఆయనకి మోడీ గారు అంటే చచ్చేంత అభిమానం ఉండొచ్చు కానీ రోజు వస్తున్నాం ఏం చేయాలి మీరు రెస్ట్ తీసుకోవాలి అంటే ఆమ్ని ప్రజెంట్ అంటే కంటి రెప్పలాగా భగవంతుడు ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా ఆయన మీతో పాటు ఉంటారు అలా ఎవరిని ఉండగలరా అయింది వీలు కాదు అంటే నమ్ముకుంటే కృష్ణుని నమ్ముకోవాలి ఆమ్ని ప్రజెంట్ నేను ఒంటరి వాడిని కాదు భగవంతుడు ఎప్పుడు నాతో పాటు ఉన్నాడు అంటే నేను ఎలాంటి భయానికి లోను కావాల్సిన అవసరం లేదు ప్లస్ భక్తులకి భయం భయం అంటే ఈ శరీరానికి మన కలబెడుతున్నాడని నా అనిస్తుంది ఉన్న 20 నిమిషాలు అది పీకి ఇది పీకి అడ్జస్ట్ చేసి వదిలిపెట్ట ఇక్కడ నాకు కూడా తెలిసిపోతూ ఉంటుంది అక్కడ కలబెడుతున్నట్టు మనుషులకి భయాలు ఉంటాయి భయం దేనివల్ల కలుగుతుంది శరీరం వల్ల ఏంటంటే ఆత్మకి ఎవడు ఏం చేసుకోలేడు ఈ శరీరాన్ని ఎవడూ కాపాడలేడు అంటే మూర్ఖులు భయపడుతూ ఉంటారు మనం భక్తులు అయినట్లయితే అది తెలుసు మన ఈ శరీరం మీద ఆశలు పెట్టుకుని ఏం లాభం లేదు ఏమన్నా చేసుకోండి ఈ శరీరానికి నాశనం అనేటువంటి తప్పదు అంటే భక్తులు ఎప్పుడు కూడా ఇటువంటి అసంభవమైనటువంటి కోరికలు పెట్టుకోరు మామూలు వ్యక్తులు ఈ శరీరం కోసం రాత్రి పగళ్ళు శరీరం కోసం ఇరవై తాపత్రయపడుతూ ఉంటారు ఆరోగ్యం కావాలి ఐశ్వర్యం కావాలి ఐశ్వర్యం కావాలి కానీ భగవంతుడు ఆయన మనల్ని కాపాడుతాడు అంటే శరీరాన్ని కాపాడుతాడు నేను భగవంతుడు మన బుద్ధి భ్రష్టు కాకుండా కనబట్టలేదే నువ్వేం చేస్తున్నా ఎవరిని చూస్తున్నాను భగవంతుడు మనల్ని కాపాడుతాడంటే భగవంతుడు మనల్ని కాపాడలేదు కాబట్టి మనకి ఈ మానవ జన్మ దొరికింది కదా కష్టాలు భగవంతుడు కాపాడితే మనం ఆయన లోకానికి పోవచ్చు భగవంతుడికి మనం ఆయన లోకానికి పోవడానికి మనకి అర్హత లేదు మనకంత యోగ్యత లేదు అదే భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు ఇక్కడ ఇవన్నీ నేర్చుకుంటే భగవంతుడికి ఎట సేవలు చేయాలా ఏం చేయాలా ఏం చేస్తుంది యశోదమ్మలాగా దేవుడికి వండిపోతాం అలవాటు అవుతుంది కదా ఎట టైంకి వెళ్ళాలా శుభ్రంగా ఉండాలా రుచిగా ఉండాలా పెళ్లి చేస్తుంటే మన బాడీ మంచి కండిషన్లో ఉంది అంటే మనం మన గురించి ఆలోచించకుండా దేవుడి గురించి ఆలోచిస్తున్నాం వాళ్ళు
అది భగవంతుడి దగ్గరికి వెళ్తే మనకు భయం ఉండదు అంటే మనం ఆత్మస్థాయికి ఎదుగుంటాం అది శరీరం మీద మనం తప్పుడు మన అభిప్రాయాలు పెట్టుకోం ఒక ఈ శరీరం నాశనం కాక తప్పదు నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టక తప్పదు అది తెలిసిపోతే మీరు శరీరం గురించి బాధపడలేదు మీరెవరో తెలుసుకుంటే మీకేమన్నా అవుతుంటే బాధపడాలి మీ శరీరానికి ఏమన్నా అవుతున్నా కూడా అందరి శరీరాలకి కాలం అనేటువంటిది ఇప్పుడు ప్రభుపాదుల వారు ఉన్నాడైంది మన మధ్యలో లేడు ఆయన కదా కానీ ఉన్ననాళ్ళు ఆయన తన శరీరాన్ని చక్కగా భగవంతుడి సేవల్లో ఉపయోగించి భగవంతుడు నువ్వు ఇక్కడ చేసిన సేవలు చాలు ఉత్తన్నగా నా దగ్గరికి వచ్చాయి ఇంకా అంతకంటే ఏం కావాలి ఈ రంగ భక్తులు ఎప్పుడు కూడా భయానికి లోనవారు వాళ్ళు ఎవరైతే శరీర స్థాయిలో ఉంటారో వాళ్ళు బిక్కు బిక్కుమంటూ ఉంటారు భయపడుతూ ఉంటారు నా పరుగు పోతుందేమో నాకేమైనా నష్టం కలుగుతుందేమో మీరు దేవుడి గురించి ఆలోచిస్తుంటే ఏమి ఎగిరిపోతాయి ఆమ్నీ ప్రెజెంట్ భగవంతుడు కంటికి రెప్పలాగా 24 గంటలు ఆమ్నీ ప్రెజెంట్ మీరు ఇక్కడి నుంచి మీరు మీ ఆఫీస్ పని మీద మీరు హైదరాబాద్ పోతారు లేదు ఢిల్లీ పోతారు మీ పెళ్ళం 24 గంటలు మీకోసమే కానీ ఇల్లు వదిలిపెట్టి మీతో పాటు తిరుగుతుంది ఆయన ఢిల్లీ ఆఫీస్కి ఆఫీస్కి వెళ్ళినా కూడా రాణిస్తారండి ఆఫీస్లో సార్ నా పెళ్ళానికి నేనంటే చాలా ప్రేమ ఎప్పుడు నా వెంటే ఉంటుంది నవ్వుతారు జనాలు అంటే అదే ఆఫీస్ గంటే తీసుకెళ్తారు మీ పెళ్ళాన్ని ఆ ఎదురుకుండా కూర్చుంటుంది సార్ ఏం అయ్యే పని కాదు మీ వెనకాలి మీకు సద్బుద్ధి ఇవ్యాలంటే ఎవడు మీకు తెలివితేటలు కదా మనకి చక్కగా భగవంతుడి లోపల నుంచి మనకి తెలివితేటలు ఇస్తాంటే ఎక్కడ ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలా ఎవరితో కూర్చున్నప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడాలా ఎలా మాట్లాడాలా ఎన్ని అంటే మనం ఎంత కృష్ణుడికి దగ్గర అవుతామంటే మన తలకాయ అంత చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది అంటే దాని ఏమంటారు ఆమ్ని ప్రజెంట్ మీరు ఎప్పుడు కూడా సంరక్షణ పొందాలంటే మీరు కృష్ణ చైతన్యంలో మీరు ఎదగాల మీరు రోజుకి దేవుడిని 15 నిమిషాలు ఆయన గుర్తుపెట్టుకుంటే అంటే 24 గంటలు 15 నిమిషాలు ఎంత గంటలో కూడా 15 నిమిషాలు అరగంట కూడా అరగంట కూడా కాదు అంటే మనకి భగవంతుడి మీద ప్రేమ ఏం లేదు మామూలుగా అందరూ కూడా దేవుడి దగ్గరికి ప్రేమ కొద్దీ ఎవరు రాదు అంత అడుక్కు తినేవాళ్ళే దేవుడి దగ్గరికి వచ్చి అది ఇస్తారు ఇస్తారు మీ తలనొప్పులన్నీ ఆయన మీద పడేయడానికి వస్తారు చేసేది పాడి పనులు మీరు తీసుకెళ్ళంత దేవుని మీద పడేసి సార్ నన్ను కాపాడండి సార్ అంటే ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఎవరైతే రోజు ఆ భగవన్ నామాన్ని జపం చేస్తూ ఉంటారో వాళ్ళ లైఫ్లో చక్కటి మార్పులు వస్తాయి ఎలా ఆలోచించాలా ఏం అడగాల ఏం చేయాల అంటే ఆమ్ని ప్రజెంట్ రెండోది ఆమ్నిసియంట్ భగవంతుడికి అంతా తెలుసు మనం ఆమ్నిసియంట్ అంటే ఆల్ నోయింగ్ ఆయన సర్వజ్ఞుడు సర్వజ్ఞుడు ఆమ్ని ప్రజెంట్ అంటే ఆయన సర్వవ్యాపి సర్వవ్యాపి సర్వజ్ఞుడు ఆయన సర్వసమర్థుడు అంటే ఆయన సర్వజ్ఞుడు కాబట్టి మనం భగవంతుడికి ఏ విధంగా పనికొస్తాం ఆయనకి తెలుసు మనం కాపీ కొట్టక్కర్లా నేను కూడా ఇట్ అవ్వాలంటేనే శరీరంలో చెయ్యి ఉండాలా కాలు ఉండాలా తలకాయ ఉండాలా మీసాలు ఉండక్కర్లా తెలుసు మీసాలు ఉంచుకోకర్లేదా మీసాలు ఉన్నాయంటే మనకు అహంకారం ఉన్నట్లేక
అయ్యా దీక్ష తీసుకోవాలంటే ముందు మనం తీసుకోవాలి. అంతేగా ఒక ఆయన బాంబేలో ఆయన ప్రభుపాదం దగ్గర నుంచి చూస్తాడు, ఓమే చాలా గొప్ప భక్తి నేను, ఇట్లాంటి గురువు మనకి మళ్ళీ ఎక్కడ దొరుకుతాడు అని చెప్పి ఆయన ప్రభుపాదికి షా మిస్టర్ షా ప్రభుపాది పెద్ద కోర్టు కేసు వచ్చి పడింది బాంబేలో. ప్రభుపాద ఆ రోజుల్లో 1970లో 40 లక్షలు పెట్టి 1970లో 40 లక్షలు అంటే ఎంత అమౌంట్ ఆయన ల్యాండ్ కొన్నాడు. పాప ఆయనకి పలుకుబడి లేదని ఆయన కేవలం ఒక స్వామి అని చెప్పి బాగా పలుకుబడి ఉంటే జనాలు భయపడతారు, ఎవరి ఈయనకి మోసం చేస్తే జనాలు అందరూ పోగొడతారు అని చూసి ఈయన ఒక సన్యాసి, ఈయన వెనకాల ఎవరు లేడు, తర్వాత మన అన్యాయం చేసినా కూడా ఈయనేం చేసుకోలేడు అని చెప్పి ప్రభుపాదికి ఎసరు పెట్టడానికి మోసం చేయడానికి చూశాడు. అప్పుడు ప్రభుపాద స్వాములు వాళ్ళు సింపుల్ వ్యక్తుల్లాగా ఉంటారు, వాళ్ళు నెమ్మది వ్యక్తుల్లాగా ఉంటారు, కానీ వాళ్ళకి తెలియదని కాదు కదా, వాళ్ళకి విషయాలన్నీ తెలుసుంటాయి కానీ వాళ్ళ సౌమ్యంగా మనం అందరూ మనవాళ్ళే అన్నట్టుగా పోతూ ఉంటారు, కానీ వాళ్ళకి తెలివితేటలు బాగుంటాయి, అంటే ప్రదర్శించరు తెలివితేటలు, తెలివితేటలతో పనిచేస్తారు, చూపించుకోవాలని ప్రయత్నం చేయరు. ఏమైంది ప్రభుపాద అని చూశాడు, వీడు మనల్ని మోసం చేయాలని చూస్తున్నాడు, ఆ స్థలం ఉంది నేను ఆయన పెద్ద లాలే ఈ సంసారం ఉన్న తర్వాత అబద్ధాలు మోసాలు అన్యాయాలు అంటారు. భాగవతంలో అపాదాని ఎవరికైతే చేతులు లేవో, చేతులు చెట్లకి చేతులు ఉండవు, ఒక కాలు ఉంటుంది ఆ కాలు కూడా కదలదు కదా, చెట్ల కాళ్ళు చెట్టు కాళ్ళు ఉంటుంది అది పాతుకుపోయి ఉంటుంది అని భాగవతం అన్నాడు. అహస్తాన్ని సహస్తాన్ని అపాదాన్ని సపాదాన్ని, పాదం లేనటువంటి వాళ్ళని పాదం ఉండేటువంటి వాళ్ళు, పాదాలు ఉండేటువంటి వాళ్ళని చేతులు ఉండేటువంటి వాళ్ళు, చెట్టుకి కాలు ఉంది కానీ కదలదు, కాబట్టి కదిలేటువంటి జంతువులు చెట్లను తినేస్తాయి, కానీ జంతువులకు చేతులు లేవు, కాబట్టి చేతులు ఉన్నవాళ్ళు మనం బాణాలు తీసుకొని మనం గన్ తీసుకుని కర్రలు తీసుకుని ఈ రకంగా అంటాడు. జీవో జీవస్య జీవనం, ఈ సంసారంలో ఎవడు బలవంతుడైతే వాడు మిగతా వాళ్ళని అతను దోచుకోవడానికి లేదా అణచడానికి చూస్తాడు. అంటే ఇక్కడ భగవంతుడు ఆమ్నీ ప్రెజెంట్, ఆమ్నీసియంట్, భగవంతుడు ఆయనకు అంతా తెలుసు ఆయనకి. అంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మన సొంత తెలివితేటలు ఉపయోగించి నేను ఇట కావాలా అట కావాలా, దేవుడి దగ్గర మీకు ఏం కావాలి సార్, మీరు నన్ను ఏం గమ్మంటారు, మీరు దేవుడికి చెబుతారా ఆయన నుంచి మీరు తెలుసుకుంటారా, మీరు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ అంటే ఆయన దగ్గర కుక్స్ ఎక్కువ మంది ఉన్నారు, నేను మీ దగ్గర వంటలు చేయాలి సార్ అంటాడు, ఆయన కుక్స్ అవసరం లేదు. భగవంతుడు రకరకాల వ్యక్తులకి రకరకాల యోగ్యతలు ఇస్తారు. అంటే మన దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి నేను మీకు ఏ రకంగా ఉపయోగపడతానో మీరే చెప్పండి, మీరు ఎలా కావాలంటే అలా నన్ను ఉపయోగించుకోండి, రోజు మంగళారతులు తవ్వుతాం, ఆశ్లి శివ పాదరథం పినస్తుమా అదర్శనాన్ మర్మహతం కరోతువా యదా తదావా విదదాతు లంపటో
మత్ప్రాణనాథ సైవ నాపన దాని అంటున్నాం. ఏ కృష్ణ, మీరు దేవాది దేవుడు అని ఎట్లా ప్రారంభమవుతుంది అది ఆఖరిది. మీరు సర్వస్వతంత్రులు, నేను షరతులు లేకుండా మీ సేవకుడిని, అంటే మీరు నన్ను ప్రేమతో ఆలింగనం చేసుకుంటారో, దర్శనం ఇవ్వక నిర్లక్ష్యం చేస్తారో, కానీ మీరు ఎల్లప్పుడూ నా ప్రాణనాథుడే, వేరొకడు కాజాలడు. దాన్ని మనం దేవుడి దగ్గరికి వెళ్ళి అని షరతులు పెట్టాల, ఎట్లా కావాలంటే అట్లా. ఇది భగవంతుడు ఆమ్నిసీ అంట, ఎప్పటికప్పుడు అంటే ఇప్పుడు నాకు దాహం వేస్తుంది, నీళ్ళు తీసుకురమ్మంట, ఆకలి వేస్తుంది, జ్యూస్ తీసుకురమ్మంట, ఎప్పుడు నీళ్ళే తీసుకురమ్మని అడగం. ఈ బాలేందర్ సింగ్ ఎప్పుడు వచ్చారు నీళ్ళు నీళ్ళనే, ఒకసారి నీళ్ళు అడగచ్చు, ఒకసారి పళ్ళు అడగచ్చు. అంతే మనం ఎదురు చూస్తూ ఉంటాం, వాళ్ళు ఏది అడిగితే అట్లా. భగవంతుడు మన నుంచి ఏ సేవ ఆశిస్తున్నాడో ఆ సేవ చేయడానికి ఆ సమర్థత కూడా ఇచ్చేవాడు ఆయనే కదా. అంటే భగవంతుడు ఆమ్నిసియంట్, ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి మన ఆలోచనలు ఆయన మీద తోయడానికి ప్రయత్నం చేయకూడదు. మీకు ఏం కావాలి స్వామి, ఎట చేస్తే మీరు ప్రసన్నలు అవుతారు. దానంటే కూల్, మనం మెల్లగా రజోగుణంలో అది ఇది ఇట్లంతా కాకుండా. తర్వాత ఆమ్నిపొటెంట్, మనకి యోగ్యత ఏం లేదు, ఏం కంగారు పడక్కర్లా. భగవంతుడు కావాలంటే ఆయన ఆమ్నిపొటెంట్, సర్వసమర్థుడు. ఆయన దృష్టి మన మీద పడిందంటే టక్కనే మన యోగ్యతలు మారిపోవచ్చు. ప్రభుపాద దగ్గర ఒక పైసా లేదు, కానీ భగవంతుడి దృష్టి పడింది. పడంగానే ఎక్కడికి పోయినా కూడా డబ్బులు పుట్టుకొస్తున్నాయి. ఎక్కడికి పోతే ఇంగ్లాండ్ పోతే ఆయనకి ఎవడు తెలీదు, కానీ దేవుడు తెలుసు, కృష్ణుడు. అంటే కృష్ణుడికి ఆయనకి సంబంధం ఉంది. ఆయన ఇంగ్లాండ్ పోతే అక్కడ భక్తులు పుట్టుకొచ్చి, ఇంగ్లాండ్ పోతే అక్కడ డబ్బులు కుప్పలు తప్పులు, ఆఫ్రికా పోతే అక్కడ శిష్యులు అక్కడ డబ్బులు. మామూలు మీరు ఎక్కడికి పోతే ఎక్కడికైనా పోతే మీరు దేవుళ్ళు డబ్బులు పెట్టుకుని పోవాలి. పరాయి చేసి పోతే డబ్బులు లేకపోతే ఎట్లా. కానీ మనం భక్తులైనట్లయితే చైతన్య చరితామృతంలో ఒక లీల ఉంది, హరితకి. హరితకి అంటే కరక్కాయ, కరక్కాయ వైద్యం అంటాం, కరక్కాయ డాక్టర్ అంటారు. ఇప్పుడు అంతా పోయింది ఇది. నిజానికి అన్నిటికంటే మంచి వైద్యం కరక్కాయ వైద్యం, అన్ని రోగాలకి. త్రిఫల, త్రిఫల చూర్ణంలో కరక్కాయ ఉంటుంది. ఈ రోజుల్లో మనంతా ఈ కెమికల్స్ తిని కొత్త రోగాలు వచ్చి మళ్ళా ఇంకా కొన్ని డాక్టర్ల దగ్గర ఇటంతా. కానీ మీరు న్యాచురల్గా ఉన్నారంటే బస్ ఒక కరక్కాయ బుగ్గలో పెట్టుకుంటారు. అందుకని దాన్ని ఆ రోజుల్లో ఏదైనా రోగం వచ్చిందంటే వెంటనే కరక్కాయ, అందుకే అట్లా వచ్చింది కరక్కాయ వైద్యం, కరక్కాయ డాక్టర్. అంటే ప్రతిదానికి ప్రతిదానికి ఆయన కరక్కాయ చూసారా ఎప్పుడైనా కరక్కాయ? మంచిది, కొద్ది అది చేదుగా ఒకరిగా ఉంటుంది, మంచిది. అందుకని అంటారు దాన్ని హిందీలో హరితకి అంటారు. ఎప్పుడైనా తల్లికి తల్లికి పిల్లవాడికి ఎలా సహాయం చేయాలో అప్పుడప్పుడు అర్థం కాకపోవచ్చు. అంటే ఈ తల్లి కావచ్చు, కానీ పిల్లవాడు రోగం ఏదో మనకి తెలియదు. వాడేదో కడుపులో రోగం తేడుస్తుంటే వాడు ఆకలి అని చెప్పి ఇంకా పాలు పడుతుంటే ఏమవుతుంది? అందుకని సామెత అయితే తల్లికి పిల్లవాడికి ఏం చేయాలో తెలియకపోవచ్చు, కానీ ఈ కరక్కాయ అనేది మాత్రం ఎప్పుడు మేలు చేస్తుంది. అందుకని చెప్పి ఒక భక్తుడు మహాప్రభువుకి ఎప్పుడైనా అజీర్ణం చేస్తే దేవుడి గురించి వాళ్ళు ముందరే ఆలోచిస్తున్నారు. దేవుడికి రకరకాల భోజనాలు పెడతారు, ప్రేమ గది పెడితే దేవుడు తినేస్తాడు, ప్రేమ గది పెడితే అప్పుడు ఆయన కడుపు ఏమన్నా కొద్దిగా ఉబ్బరిస్తే దేవుడికి ఇబ్బంది కలిగితే
అందుకని ఒక భక్తుడు ఆయన దగ్గర కరక్కాయల దగ్గర పెట్టుకుని ఎప్పుడైనా అవసరం పడతాను. ఓ రోజు దేవుడు పరీక్షించడానికి ఆయన యాత్రలకు వెళ్ళిన తర్వాత ఆయన ఎవరి దగ్గర హరితకి ఉందా అని అడుగుతాడు. ఉందా అని అడిగితే ఈయన ఎప్పుడన్నా నువ్వు వెంట పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు, భక్తులైనటువంటి వాళ్ళు వాళ్ళకి నమ్మకం ఉండాలి, ఎక్కడికి పోతే అక్కడ దేవుడు మనకు అవసరమైంది పుట్టిస్తాడు. అదే భక్తులు వాళ్ళ ఏర్పాటుతో తిరగక్కల భక్తులు భక్తితో తిరుగుతూ ఉంటారు. సో ఆ భక్తి వలన భగవంతుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒకటి అప్పుడప్పుడు మన ఇవి నడుస్తూ ఉంటాయి. ఇస్కాన్ పాదయాత్రలు వాళ్ళకి ఏం తెలీదు, ఒక ఊరు నుంచి ఇంకో ఊరు పోతూ ఉంటారు. ఆ ఊరు పోయేప్పుడు ఎవడో నలుగురు ముందుకు వస్తారు, మేము పోయిన ఏర్పాటు చేస్తాం సార్, మీరు అక్కడ ఉండడానికి పని మాత్రం ఆగేదే లేదు, భగవంతుడి పనులు అట్లా అవుతాయి. కాబట్టి పాయింట్ ఇక్కడ వచ్చి ఇక్కడ మనం చెప్పుకుంటుంది, భగవంతుడు ఆయన మీరు నాతో సంబంధాన్ని పెట్టుకోండి, ఆ సంబంధం కేవలం అది సేవ ద్వారానే మనస్సుని మనం పవిత్రం చేసుకుంటే అప్పుడు మనసు దేవుడు వెళుతుంది. మన మనసులో పెళ్ళాము బిడ్డలు ఆస్తులు ఇవన్నీ ఉంటే దేవుడి మీద మనసు ఎట్లా పోతుంది? మనస్సుని పవిత్ర అంటే ఏమి వదిలిపెట్టమంటలా, మీరు వాటి మీద ఉండేటువంటి ఆసక్తిని వదిలిపెట్టండి. ఆసక్తి లేకుండా అన్ని చూసుకుంటూ ఉన్నాం, బాధ్యతలు చూసుకుంటూ ఉన్నాం, ఎటు జరిగితే అటు జరుగుతుంది. అటు ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడు, మీరు నాతో సంబంధాన్ని పెట్టుకోండి. దేవుడితో సంబంధాన్ని పెట్టుకోవాలంటే మన మనస్సు పవిత్రంగా ఉండాలి, మనం దేవుడికి సేవ చేయాలి. అంతే కదా, మనకి ఎవరైనా ప్రేమ అనేది ఉంటే ఆయన దగ్గరికి పోతే పని చేయాల్సి వస్తుందేమో, అదేం ప్రేమ, దూరం దండాలు పెట్టి కానీ మనం ఏదైనా సేవ చేయాల్సి వస్తే తప్పించుకోవాలని చూస్తే ప్రేమ లేదు, పాడు లేదు. అంతే ఇప్పుడు తల్లి ఉంటుంది పిల్లకాయల కోసం, ఎండ కానీ వాన కానీ కష్టం కానీ ప్రేమ. అట్లా మనకి భగవంతుడి మీద ప్రేమ ఉంటే మనం పని తప్పించుకోవాలని పందొంగని ఈ టైంలో ఆ టైంలో ఈ పనులు ఆ పనుల ప్రేమ భగవంతుడి పని పాడవకుండా ఉండాలి. అందుకే అప్పుడప్పుడు మా ఇస్కానాలు నన్ను అంటూ ఉంటారు, ఈ సుఖదేవ స్వామి ఆ పనుల్లో ఈ పనులు ఎక్కడైనా కూడా కలబెడుతుంటారు, నేను పని పాడవకూడదు. మామూలుగా సన్యాసులు వచ్చి తిట్టిపోతూ ఉంటారు, నాన్ సెన్స్ వైద్య స్వామి, కానీ మనం కూడా పనిలోకి దిగుతుంటే ప్రభుపాద కూడా ప్రభుపాదకి ఆ విదేశస్తులు ఎలా క్లీన్ చేయాలో తెలియదు, ప్రభుపాద చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు అసలు క్లీన్ అట్ చేస్తారో తెలియదు. అంటే ప్రభుపాద ఆయన ఆ వయసులో కూడా 80 ఏళ్ళ వయసులో ఆయన మోకాళ్ళ మీద నేల మీద ఇట్ట క్లీన్ చేయాలి. వాళ్ళు అదిరిపోయారు, ఈ ముసలాయన ఎంత క్లీన్ చేశాడు అంటే వాళ్ళకి అసలు క్లీనింగ్ అంటే ఎట్లా ఉంటుంది, ఎట్లుంటుందో కూడా తెలియదు వాళ్ళకి. అంటే మన మనసు క్లీన్గా ఉంటే రాగానే నువ్వు అనుకుంటే బాగానే ఉందని, కానీ మన మనసు క్లీన్గా ఉంటే ఇది కూడా ఇట్లా ఉండొచ్చు కదా, ఇది కూడా ఇట్లా అంటే ఇక్కడ ఈ దామోదరులలో భగవంతుడు ఈ ప్రపంచం అంతా కూడా కృష్ణుని వదిలిపెట్టి వాళ్ళంతా దిక్కులేని వాళ్ళలాగా అనాథల్లాగా ఏందేందో పోగు చేసుకుంటే పిచ్చాళ్ళలాగా ఇవన్నీ కూడా వాళ్ళకి నిర్భయత్వాన్ని కలిగించవు, వాళ్ళకి సుఖాన్ని కలిగించదు, వాళ్ళకి నిజంగానే ఈ ప్రపంచం అంతా ఒక ఎడారిలాగా ఎక్కడ ప్రేమ అనేది కనిపించదు. భగవంతుని ప్రేమిస్తే మనం అందరినీ ప్రేమించగలుగుతాం. మనం వాళ్ళని షరతులు లేకుండా ప్రేమిస్తుంటే అంటే ఎదుటి వాళ్ళని మనం వాళ్ళ నుంచి ఆశించకుండా మనం వాళ్ళ మంచి కోసం ఆలోచిస్తుంటే ఆటోమేటిక్గా వాళ్ళంతా కూడా మనతో సంబంధాన్ని ఆఖరిలో ప్రభుపాద మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలంతా మీరంటే పడిదొస్తూ ఉంటారు, దానికి కారణం ఏంది? శిష్యులు అడిగాడు, ప్రభుపాద ఎక్కడికి పోయినా కూడా కొత్త కొత్త వాళ్ళంతా వస్తారు ఆయన కలుసుకొని, కానీ ఆయన అంటే వాళ్ళకి ఇష్టం కలగడం, ఎందుకు జనాలు మీ గురించి ఎక్కువ తెలియకపోయినా కూడా మొదటిసారి కలుసుకున్నా కూడా మీరంటే ఎందుకు వాళ్ళు ఇష్టపడతారు అంటే ప్రభుపాద నాకు అందరూ అంటే నాకు ఇష్టం కాబట్టి ఎవరిని కలుసుకున్నా కూడా వాళ్ళంటే నాకు ఇష్టం ఉంటుంది. ఆ వైబ్రేషన్ అంటే ఒక స్వామి అనేవాడు ఆయనకు అందరంటే కూడా ఇష్టం ఉంటుంది.
అంటే ఎక్కడికి పోయినా కూడా వాళ్ళందరితో డీల్ చేస్తాను, వెళ్ళిన వాళ్ళందరినీ దగ్గరికి తీసుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. యశ్వంత్ దామోదర్ భగవానికి, శ్రీల ప్రభుపాదకి, హరినామ సంకీర్తానికి. అక్కడ పాయసం, అక్కడ పాయసం గిన్నింది కానీ అక్కడ గరిట